హాయ్ స్టూడెంట్స్ మన క్వశ్చన్ చూద్దాం మిక్స్చర్ ఆఫ్ క్లోరోక్జలినాల్ అండ్ టర్పినియాల్ యాక్స్ యాస్ సో ఈ రెండు కలపడం వల్ల మనకు వచ్చే మిక్స్చర్ ఎలా వర్క్ చేస్తుంది నాలజిస్టిక్లన్న యాంటీసెప్టిక్ యాంటీపయోటిక్ అండ్ యాంటీబయోటిక్ సో ఈ మిక్స్చర్ మనకి యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది యాంటీసెప్టిక్ అంటే విచ్ హ్యాడ్ అ క్యాపబిలిటీ టు ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గనిజం విచ్ కాసెస్ డిసీజ్ సో డిజీస్కి కారణమయ్యే ఆర్గనిజమ్స్ని ప్రివెంట్ చేయగల కెపాసిటీ యాంటీసెప్టిక్స్కి ఉంటుంది సో మన టర్మరిక్ కొంచోండి దానికి ఉన్న లక్షణం కూడా యాంటీసెప్టిక్ అలాగే ఈ మిక్స్చర్ ఆఫ్ క్లోరోగ్జైలినాల్ అండ్ టెర్పినియాల్ యాక్సెస్ యాంటీసెప్టిక్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ ద హీటింగ్ ఆఫ్ ఫినాల్ మిథాల్ ఈథర్స్

హెచ్ రీప్లేస్ చేయడం జరుగుతుంది అప్పుడు ఓహెచ్ అంటే మనకి ఏమొస్తుంది ఫెనాల్ బెన్జిన్ రింగ్ విత్ ఓహెచ్ ఏమవుతుంది ఫెనాల్ ద హీటింగ్ ఆఫ్ ఫెనాల్ మిథాల్ ఈథర్స్ విత్ హెచ్ఐ ప్రొడ్యూసర్స్ ఫెనాల్ క్లియర్ స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సిగ్మా బాండెడ్ ఆర్గనోమెటాలిక్ కాంపౌండీస్ సో మన కింద వచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏ మెటాలిక్ కాంపౌండ్ సిగ్మా బాండెడ్ అయి ఉన్నది కిందిచ్చిన ఈ ఫోర్ కూడా మెటాలిక్ కాంపౌండ్స్ కానీ సిగ్మా బాండెడ్ మాత్రం ఓన్లీ వన్ ఏ ఉంది అదేంటంటే ఆప్షన్ బి గ్రిగ్నాట్స్ రియేజెంట్ సో ఆప్షన్ బి అనే గ్రిగ్నాట్ రియేజెంట్లో సిగ్మా బాండెడ్ అనేవి ఉంటాయి సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిగ్మా బాండెడ్ మెటాలిక్ కాంపౌండ్ ఈస్ గ్రిగ్నాట్స్ రియేజెంట్ ఎలా ప్రజెన్స్ ఏ ఉంటుంది ఆర్ఎంజెక్స్ ఫామ్లో క్లియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ ద అయ్యోపాక్ నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ మన కింద కాంపౌండ్ ఇచ్చాడు దీని యొక్క అయోపాక్ నేమ్ అన్నది అడుగుతున్నాడు సో మనకి ఇక్కడ ఇచ్చిన కాంపౌండ్ ఒక స్ట్రక్చర్ చూస్తే మనకి ఆల్డిహైడ్ కనిపిస్తుంది కీటోన్ కనిపిస్తుంది ఇంకా ఆల్కిన్ కనిపిస్తుంది సో ఈ మూడులో మనకి అయోపాక్ రూల్స్ బేస్డ్ ఆన్ చేసుకుని దేనికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అన్న దాన్ని బేస్ చేసుకుని మనం స్ట్రక్చర్స్ అన్నది రాసుకోవచ్చు మనకి నెంబరింగ్ అనేది ఆ ప్రయారిటీ బేస్డ్ ఆన్ చేసుకునే మనకు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ ప్రయారిటీ అన్న చూసుకోవాలి ఫస్ట్ మనకి ఇది మూడిట్లో ఆల్డిహైడ్ కీటోన్ ఆల్కిన్లో ఆల్డిహైడ్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుంది సో ఆ ప్రయారిటీ బేస్డ్ ఆన్ చూస్తే మన ఆప్షన్ వన్ అయినా త్రీ కీటో టూ మిథాల్ హెక్స్ ఫోర్ ఇనాల్ అన్నది మన ఐపాక్ కాంపౌండ్ యొక్క నేమ్ క్లియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్ మన కింద ఫోర్ యూనిట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఫోర్ యూనిట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్లో ఏ కాన్సన్ట్రేషన్ టెంపరేచర్ డిపెండెంట్ అయ్యి ఉంటుంది ఆప్షన్ బి మోలారిటీ ఆప్షన్ బి మోలారిటీ అనేది వాల్యూమ్ని బేస్ చేసుకుని ఉంటుంది అది సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎప్పుడు కూడా టెంపరేచర్ డిపెండెంట్ కాబట్టి మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్ అంటే ఆప్షన్ బి మోలారిటీ సో చూడండి ఇక్కడ కూడా ఇచ్చి చూడడం జరిగింది మోలారిటీ ఇన్క్లూడ్స్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ విచ్ క్యాన్ చేంజ్ విత్ చేంజ్ ఇన్ టెంపరేచర్ సో క్లియర్ స్టూడెంట్స్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ